హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు మణికొండలో అందరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు మాకు బిలో 50 లాక్స్లో మణికొండలో ఫ్లాట్ చూపించగలరా అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ మాకు టైం అనేది సరిపోకపోవడం వల్ల తొందరగా రెస్పాండ్ కాలేకపోయాం. సారీ ఫర్ దాట్. బట్ మేము మీకోసమే వర్క్ చేస్తున్నాం, సబ్స్క్రైబర్స్ కోసమే వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని మేము కన్సిడర్ చేసి ఈరోజు మణికొండలో 3 BHK ఫ్లాట్ అండర్ 50 లాక్స్, 1300 స్క్వేర్ ఫీట్ సైజులో ఈ 2 ఫ్లాట్స్ అని ఈస్ట్ ఫేసింగ్లో సేల్ వచ్చాయండి. అండ్ ఇప్పుడు ఏదైతే ఫ్లాట్ లొకేటెడ్ ఇన్ మణికొండ ప్రైమ్ లొకేషన్ అండ్ వెరీ నియర్ టు గచ్చిబౌలి, ఇది అల్కాపూర్ టౌన్షిప్ కాదండి, మణికొండలో ఉంది ఫ్లాట్. అండ్ షేక్పేట్కి ఈ ఫ్లాట్కి డిస్టెన్స్ అనేది 2 కిలోమీటర్స్ అండి. ఇక్కడ నుంచి మెహదీపట్నం 5 కిలోమీటర్స్ ఉంది అండ్ మన గచ్చిబౌలి 6 to 7 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఫ్లాట్ ఉందో ఇది 3rd ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 ఫ్లాట్లు సేల్ ఉన్నాయండి ఈచ్. అండ్ ఒక ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ వెస్ట్ ఫేసింగ్లో లిఫ్ట్ వచ్చింది, మీకు చూస్తున్నారు స్టేర్స్ అనేటివి ఇచ్చారు పైకి. అండ్ మీకు 2 ఫ్లాట్స్ అనేది నేను కవర్ చేస్తాను స్లోగా, మీకు క్లియర్గా డీటెయిల్స్ మాట్లాడుకుంటూ మన ఫ్లాట్ అనేది కవర్ చేద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఫ్లాట్ నెంబర్ 301 అండ్ ఫ్లాట్ నెంబర్ 302. ఇది హాల్ అండి. మనం హాల్లోకి ఎంటర్ అయ్యాం. ఇది హాల్ ఏరియా, అది డైనింగ్ ఏరియా అండి. అండ్ డే లైట్ వెంటిలేషన్ అండ్ లైట్ అవైలబిలిటీ అనేది మీకు తెలుస్తుంది. ల్యాంప్ ఒక అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఇది కామన్ సింక్ అండ్ కామన్ బాత్రూమ్ అండి. స్పేషియస్గా ఉంది. అండ్ మనకి ఇది 3rd బెడ్రూమ్ ఏదైతే 3 బెడ్రూమ్స్ అన్నామో ఇది 1st బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాల్కనీ. అండ్ 2nd బెడ్రూమ్ అండ్ 3rd బెడ్రూమ్ అండి. అండ్ ఇది కిచెన్ అవుతుంది. అండ్ మనం ఫస్ట్ కిచెన్ని ఏదైతే ఉందో అది కవర్ చేసిన తర్వాత మనం బెడ్రూమ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఈ వ్యూలో ఒకసారి ఫ్లాట్ లుక్ అనేది ఎలా ఉందో మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నది కిచెన్ అండి. ఇది రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉందండి, మేము చూపిస్తున్న డెమో ఫ్లాట్ కాదు. ఏదైతే ప్రాపర్టీ సేల్ ఉందో అది మాత్రమే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. అండ్ ప్రతిసారి మేము వీడియో కవర్ చేసేటప్పుడు మేము మెన్షన్ చేస్తుంది డెమో ఫ్లాటా లేకపోతే సేల్కు ఉన్న ఫ్లాటా అనేది మేము ముందే చెప్తూ ఉంటాం వీడియోలో. అండ్ ఇప్పుడు మనం ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఉంది. ఇప్పుడు మన 1st బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతాం. అండ్ అది అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్స్ అన్ని వెస్టర్న్ టైప్లో ఉన్నాయండి. మనం ఇప్పుడు అటాచ్డ్ బాల్కనీ చూపిస్తాను. అటాచ్డ్ బాల్కనీ ఏరియా అండి. అండ్ ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అండి. ఇక్కడ మీకు అక్కడ కనెక్ట్ అవుతుంది మెయిన్ రోడ్కి. ఆ రోడ్డు ద్వారా మీరు లెఫ్ట్ తీసుకొని వెళ్తే మీరు డైరెక్ట్ షేక్పేట వెళ్ళిపోతారండి. మీరు రైట్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ దూరంగా కనబడుతుంది అల్కాపూర్ టౌన్షిప్. ఇక్కడ నుంచి అల్కాపూర్ టౌన్షిప్పే 3 కిలోమీటర్లు ఉందండి. మీరు సరౌండింగ్స్ డెవలప్మెంట్ చూస్తున్నారు. ఆల్రెడీ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ అయిన ఏరియా అండి. ఇప్పుడేం డెవలప్ అవ్వడం లేదు, ఎప్పుడో డెవలప్ అయ్యి ఉంది ఈ ఏరియా.
అండ్ మనం మళ్ళీ ఫ్లాట్లోకి ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ మనకి ఏదైనా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా అండ్ మీ యొక్క లొకేషన్ ప్రిఫర్డ్ లొకేషన్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము మీ క్వైరీ అనేది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ కస్టమర్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మా వర్క్ని ఎలా చేస్తున్నాం అనేది కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు అడిగినంత తొందరగా మేము అంత ఎంక్వైరీ చేసుకొని ప్రతి ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక్కొని షూట్ చేసి పెట్టడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అందువల్ల ఒక లొకేషన్లో ఇప్పుడు సపోజ్ మేము పెట్టిన ఒక ప్రాపర్టీ అనేది సోల్డ్ అయితే సిమిలర్ ప్రాపర్టీ మీరు అడిగినప్పుడు అలాంటి ప్రాపర్టీ మేము మళ్ళీ ఫైన్ చేసి వీడియో షూట్ చేసి పెట్టడానికి కొంచెం 1 వీక్ నుంచి 10 డేస్ టైం పడుతుందండి. మీరు కొంచెం పేషెన్సీగా ఉంటే మీ రిక్వైర్మెంట్ అనేది మేము ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ అనేది చూస్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మోస్ట్లీ. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ కవర్ చేద్దాం. అండ్ దీనికి అటాచ్డ్ బాల్కనీ వచ్చిందండి. ఇది 1300 square feet అండి టోటల్ ఫ్లాట్ ఏరియా. ఇది అటాచ్డ్ బాల్కనీ కమ్ యూటిలిటీ ఏరియా అండి. వాషింగ్ మిషన్ పాయింట్ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఇది విల్లా కమ్యూనిటీకి ఆనుకుని ఉందండి ఈ అపార్ట్మెంట్ అనేది. మీరు డెవలప్మెంట్ చూస్తున్నారు మీకు అక్కడ కనబడుతుంది ఏదైతే ఉందో అదే గోల్కొండ ఫోర్ట్. అండ్ మనం ఇప్పుడు ఏదైతే ఫ్లాట్ దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, దీని నైబర్ పక్కన ఉన్న ఫ్లాట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను. అండ్ దీని అంత స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఇది కొంచెం ఫాస్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఇది ఇంతకుముందు చూపించినట్టుగా కామన్ బాత్రూమ్ అండి. అండ్ ఇదొకటి బెడ్రూమ్, వీడు అటాచ్డ్ బాల్కనీ వచ్చింది. అండ్ కామన్ వాష్ ఏరియా అండ్ అక్కడ డైనింగ్ ఏరియా అండి. ఇన్ కేస్ పూజా గది అనేది మీకు కస్టమైజర్గా మీరు ఎక్కడ వాస్తుకు వీలుగా ఉంటే అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. బిల్డర్స్ ఏంటంటే పూజా గది విషయంలో చాలామంది కస్టమైజర్గా ఉన్నారని చెప్పి వాళ్ళు పూజా గది ఆప్షన్ అనేది కస్టమర్కే వదిలేశారు వాళ్ళు. అండ్ మనం ఇప్పుడు కిచెన్ ఏరియాని కవర్ చేద్దాం. అండ్ మీకు ఫర్దర్ ఎంక్వైరీ డీటెయిల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో అది డిస్క్రిప్షన్ నుంచి నెంబర్కి కాల్ చేసి మీరు క్వైరీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మేము కాల్స్ డైరెక్ట్గా రెస్పాండ్ కాకపోయినా సరే మేము ప్రతి కాల్కి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఇన్ కేస్ డ్రైవింగ్లో ఉంటే మేము రెస్పాండ్ కాకపోయినా మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే క్వైరీ ఉందో వాట్సాప్ ద్వారా తెలియజేయచ్చు, మేము దానికి రిప్లై ఇస్తాము. అండ్ మీ ప్రాపర్టీ ఏదన్నా సేల్ చేయాలనుకున్నా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి అండ్ అటాచ్డ్ బాల్కనీ. అండ్ మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోట్ చేయాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఏదైతే ఛానల్ మెయిన్ పేజ్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీ లొకేషన్ మీ రిక్వైర్మెంట్స్ అండ్ మీ బడ్జెట్ అనేది మీరు చెప్తే మేము దాన్ని తగ్గట్టుగా మేము ప్రమోట్ చేస్తాం. అండ్ ఇది వెంటిలేషన్ అండ్ ఫ్లాట్ మాత్రం బాగా స్పేషియస్గా ఉందండి. పరంగా 150 lakhs ఇంత సైజులో ఇంత స్పేషియస్ ఫ్లాట్ అనేది చాలా రేర్ అండి మణికొండ మెయిన్ మణికొండలో దొరకడం అనేది విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో. మేము ప్రీవియస్గా 45 lakhs ఏదైతే మణికొండ పీసిటీ కాలనీలో పెట్టామో అది 5 డేస్లో సోల్డ్ అవుట్ అయిందండి. దాని తర్వాత మళ్ళీ అలాంటి ప్రాపర్టీ మాకు చూపించమని చాలాసార్లు అడిగారు, అందుకే ఈ ప్రాపర్టీ అనేది మేము చూపిస్తున్నాం 150 lakhs. అండ్ దీని తర్వాత మేము పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తాం, చూస్తూనే ఉండండి. ఫ్లాట్ నెంబర్ 301
ఫ్లాట్ నెంబర్ 302 అండి, థర్డ్ ఫ్లోర్లో ఉంది సేల్ అనేది. మనం ఇప్పుడు లిఫ్ట్ ద్వారా కిందికి వెళ్దాం. మన కిందికెళ్ళే పార్కింగ్ ఏరియా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కింద ఉన్న పార్కింగ్ ఏరియా నుంచి అండ్ ఈ స్టేర్స్ మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియాని కవర్ చేస్తాం. టోటల్ 10 ఫ్లాట్సే అవ్వడం వల్ల పార్కింగ్ స్పేస్ అనేది సఫిషియెంట్గా అందరికి సరిపోయేటట్టే డిజైన్ చేశారండి. అండ్ మీకు ఎప్పుడు సెక్యూరిటీ అనేది అవైలబుల్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తూ ఉండండి. దాని రిలేటెడ్ క్వైరీ అనేది మేము ఫైండ్అవుట్ చేసి మేము వీడియో తీయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్ నుంచి బిల్డ్ ఎలివేషన్ ఫోటో ఏదైతే ఉందో వీడియో ఒకసారి వీడియోలో కవర్ చేస్తాను. చెప్పిన మెయిన్ రోడ్ అనేది. అండ్ ఇక్కడ వాటర్ షార్టేజ్ లేదండి, గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ బాగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.